హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో నేను డెలీషియస్ రెసిపీ దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో షేర్ చేయబోతున్నాను ఈ మసాలా కర్రీ పుల్కా చపాతి వైట్ రైస్ జీరా రైస్ దేంట్లో ఎలా పర్ఫెక్ట్గా ఉంటుంది దీన్ని తయారు చేయడం కూడా చాలా సింపుల్ ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు సో దీన్ని ఎలా తయారు చేయాలో చూసేయండి వీడియోని చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న టూ ఆనియన్స్ని వేసి లైట్గా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసుకున్న టూ టొమాటోస్ని వేసి ఫ్రై చేసుకోవాలి టొమాటోస్ కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేయాలి టొమాటోస్ ఇలా మగ్గిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసుకున్న కొంచెం కొబ్బరిని వేసి ఫ్రై చేయాలి కొబ్బరి కొబ్బరి లైట్గా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేయాలి ఇందులో బాయిల్డ్ ఎగ్స్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఆనియన్స్ పేస్ట్ని ఒక ప్లేట్ బౌల్లో తీసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న టొమాటోస్ని వేసి టొమాటో లాగా చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇందాక ఫ్రై చేసుకున్న కోకోనట్ని వేసి కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఈ కోకోనట్ మిక్చర్ని కూడా ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో వన్ టీ స్పూన్ జీరా వన్ టీ స్పూన్ షాజీరా నాలుగు లవంగాలు రెండు ఇలాచి ఒక ఇంచ్ దాల్చిన చెక్క వేసి కొంచెం ఫ్రై చేయాలి తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు కూడా వేసి ఫ్రై చేసి ఇది కొంచెం మంచి వాసన వచ్చినప్పుడు ఇందులో ఇందాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పేస్ట్ కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఇందాక గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయ పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో టొమాటో ప్యూరీని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసేయండి దీనిపై ఒక మూత పెట్టి టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా కొంచెం ఆయిల్ సెపరేట్ అయింది అప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మసాలాలు వేసుకోవాలి అంటే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసి కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకొని రుచి రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకోండి తర్వాత దీనిపై ఒక మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక పొంగు రాగానే ఒకసారి మిక్స్ చేసి ఇందులో పావుకప్పు పెరుగుని వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి పెరుగు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో వేసి పెట్టి పెరుగు పెరుగు యాడ్ చేయాలి పెరుగు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి కొంచెం తిగ్గా వచ్చేంత వరకు కుక్ చేసుకోండి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి కలుపుకోండి తర్వాత ఇందులో ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపై ఒక మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి కొంచెం సేపటికి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి తయారైన ఎగ్ మసాలా కర్రీని ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఇంట్లో ఎలా తయారు చేయాలో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నా కమెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ